Hi friends, welcome to Balu IQ YouTube channel. So ee roju mana entante ee 4 minutes video lo nenu em cheppothunnan ante evaraithe na channel ni follow avutunnaro vallandarki first of all thank you so much. Evaraithe subscribe chesukunnaro mee friends evaraithe share chesaro mee andarki thank you so much. Na subscribers ane roju roju perugutunnayi. Aithe nenu meeku munde cheppanu na koncham subscribers vachin tarvata nenu em chestanante konni ఇంపార్టెంట్ వీడియోస్ని అప్లోడ్ చేస్తానని చెప్పాను. సో దాన్ని బేస్ చేసుకొని నా నెక్స్ట్ వీడియోస్ ఏముంటాయి అని చెప్పడానికి, ఎందుకంటే చాలామంది అడుగుతారు నెక్స్ట్ టైం వీడియో చేస్తారని అడుగుతారు, కాబట్టి నేను నెక్స్ట్ టైం వీడియో చేస్తానన్నది నేను మీకు చెప్తాను. మనకి ఎకనామిక్స్లో దాదాపు ప్రతి ఎగ్జామ్లో కూడా, గ్రూప్ 2 అవ్వచ్చు, గ్రూప్ 1 అవ్వచ్చు, ఎస్ఐ అవ్వచ్చు, కానిస్టేబుల్ ఎనీ ఎగ్జామినేషన్ అవ్వచ్చు, ప్లానింగ్ కమిషన్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అంటే ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ నుంచి 12th 5 ఇయర్ ప్లాన్ దాకా, అంటే 1951 దగ్గర నుంచి 2015లో నీతి ఆయోగ్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగినంత వరకు మొత్తం 12 ప్లాన్స్, వాటి తలక అచీవ్మెంట్స్, అలాగే వాటి తలక ప్లాన్స్ లో జరిగినటువంటి ఏంటంటే విశేషాలు ఉన్నాయో మొత్తం అంతటిని కలిపి ఒక డెప్త్ డేటా నేను ఇవ్వబోతున్నాను మీకు నెక్స్ట్ నా వీడియోస్ లో. అలాగే రెండో టాపిక్ వచ్చేసి సెన్సస్ అండ్ జనాభా లెక్కలు. ప్రతి ఎగ్జామ్ లో కూడా కనీసం 2 నుంచి 3 క్వశ్చన్స్ జనాభా లెక్కల మీద ఇస్తున్నాడు. ఒక 10 క్వశ్చన్స్ లేదా గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ లో 75 మార్కులకి తెలంగాణలో అయితే తెలంగాణ సెన్సస్తో పాటు ఇండియా సెన్సస్ ఇస్తాడు, ఆంధ్రప్రదేశ్లో అయితే ఆంధ్రప్రదేశ్ సెన్సస్తో పాటు ఇండియా సెన్సస్ ఇస్తున్నాడు అండి. మనకి ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి సెన్సస్ కండక్ట్ చేస్తుంది కాబట్టి మనకి 2021లో సెన్సస్ని కండక్ట్ చేసేదం దాకా మనకి డేటా ఇంపార్టెంట్ కాబట్టి దీని మీద ఒక ఇన్ డెప్త్ లెవెల్ వీడియో చేయబోతున్నాను. అలాగే నెక్స్ట్ మనకి యూరోపియన్స్ ఎంట్రీ, ఇండియాలోకి బ్రిటిష్ వాళ్ళు అసలు ఏ విధంగా ఎంటర్ అయ్యారు, ఫస్ట్ ఎంటర్ అయింది మనకి పోర్చుగీస్ వాళ్ళు, తర్వాత డచ్ వాళ్ళు, తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు, తర్వాత డేన్స్ వాళ్ళు, తర్వాత లాస్ట్ ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. సో ఈ 5 దేశాలు కూడా ఏ విధంగా వచ్చాయి, ఎక్కడెక్కడ వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్స్ చేశారు, దాంతో పాటుగా మనకి ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు చెప్తాను, ఆంగ్లో మైసూర్ యుద్ధాలు చెప్తాను, అలాగే ఆంగ్లో మరాఠా యుద్ధాలు చెప్తాను అండి, అర్థమైందా? అలాగే మరి పాలిటీ విషయానికి వచ్చినప్పుడు కాన్స్టిట్యూషనల్ బాడీస్ మీద ఒక వీడియో చేస్తాను త్వరలో, అంటే వరుసగా చేస్తాను అనమాట. ఇవన్నీ ఒక్కొక్కటి వరుసగా వస్తాయండి. కాన్స్టిట్యూషనల్ బాడీస్ మనకి ఏంటంటే ఉన్నాయి, కాగు, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్, అలాగే మనకి సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్, అలాగే యూపీఎస్సీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, వీటన్నింటి మీద ఒక వీడియో చేస్తాను. వాటితో పాటుగా మనకి లీగల్ బాడీస్ కూడా చేస్తానండి, అంటే స్టాట్యుటరీ బాడీస్ అయినటువంటి ఏంటంటే మనకి నేషనల్ ఉమెన్ కమిషన్ కానీ, లేదంటే నేషనల్ మైనారిటీ కమిషన్ కానీ, లేదంటే రీసెంట్గా వచ్చినటువంటి ఎన్సీబీసీ మీద కానీ, మొత్తం అన్నింటితో కలిపి ఒక వీడియో నేను అప్లోడ్ చేస్తాను. సో నా నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, ఇది మనకి జూలై మంత్ వచ్చేసింది కాబట్టి జూన్ మంత్లో ఉన్నటువంటి టోటల్ కరెంట్ అఫైర్స్ అంతటిని కూడా ఒక వీడియోలో చేస్తాను. 99% నేను మీకు పీడిఎఫ్ని కూడా అప్లోడ్ చేస్తానండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో. ఎట్లా అంటే మేబీ నేను ఇది డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్ వీడియో అనేది డైరెక్ట్గా నేను లైవ్లో చెప్పొచ్చు, ఐ మీన్ లైవ్ ఇన్ ద సెన్స్ నేను బోర్డు మీద కనబడి చెప్పొచ్చు, లేదంటే మీకు ఓన్లీ ఆడియో టెక్స్ట్ వైజ్గా ఇస్తూ ఆడియో వైజ్గా చెప్పొచ్చు అండి. మనకి కరెంట్ అఫైర్స్ ఎప్పుడైనా సరే చదివేటప్పుడు ఒక మంత్లో ఫస్ట్ ఇంటర్నేషనల్ అఫైర్స్ చదవాలి, తర్వాత ఆ నెలకి సంబంధించిన నేషనల్ అఫైర్స్ని చదవాలి, తర్వాత మనం ఏ స్టేట్కి సంబంధించిన ఎగ్జామ్ రాస్తున్నామో ఆ స్టేట్ అఫైర్స్ చదవాలి. ఇది సెంట్రల్ ఎగ్జామ్ అయితే మనకి స్టేట్ అఫైర్స్తో సంబంధం ఉండదు. అట్లాగే అన్ని స్టేట్లో ఏమైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ స్టార్ట్ అయితే అవి చదవాలి, అలాగే ఆ మంత్లో వచ్చినటువంటి అవార్డ్స్, లేదా ఆ మంత్లో జరిగినటువంటి స్పోర్ట్స్, లేదా ఆ మంత్లో ఎవరైనా అపాయింట్మెంట్స్ అయితే వాళ్ళకి సంబంధించినవి, లేదంటే ఎవరైనా సరే ఇండియాకి విజిటర్స్ వస్తే వాళ్ళు, లేదంటే మన వాళ్ళు ఏదైనా వేరే కంట్రీ వెళ్తే వాళ్ళు విజిటింగ్, అలాగే మనకి వరల్డ్లో జరిగినటువంటి సమిట్స్, అర్థమైందా? వీటన్నింటి మీద కలిపి నేను ఒక 8 నుంచి 9 టాపిక్స్కి సంబంధించి జూన్ మాసానికి ఒక వీడియో నేను మీకు త్వరలో అప్లోడ్ చేస్తానండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. నేను ప్రతి వీక్ కూడా నేను మీకు ఈ వీక్ అంతా ఏ వీడియోస్ చేస్తానన్నది నేను ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తాను, కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను మ్యాక్సిమం జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తానండి. అయితే ఈరోజు ఈ మధ్యన నేనేంటంటే మీకు ఇంటర్నెట్లో www.baluiq.com అని కొడితే నాకు సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ అనేది మీకు వస్తుంది. సో కాబట్టి నా వీడియోస్ని లేదంటే నన్ను ఎంకరేజ్ చేసినటువంటి మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.